ఎంసీహెచ్ఆర్డీలో ఉన్న ఖాళీ స్థలంలో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు నిర్మాణం చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పలువురు మంత్రులకు బంగ్లాల కేటాయింపు శాసనసభ శాసన మండలి సమావేశాల నిర్వహణపై స్పందించారు పాత అసెంబ్లీ భవనంలో కౌన్సిల్ సమావేశాలు ఉంటాయని ఇప్పుడు ఉన్న అసెంబ్లీలోనే శాసనసభ జరుగుతుందని స్పష్టం చేశారు పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ఉండనుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రజాభవన్ లో ఇంకో భవనం ఉందని అది ఇంకో మంత్రికి ఇస్తామన్నారు రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రో ఉపయోగకరంగా ఉండదని మరో మార్గంలో మెట్రో ప్లాన్ చేస్తామన్నారు ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని అవసరాల కోసం వినియోగించుకుంటామని సీఎం తెలిపారు ప్రజాభవన్ లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని కూడా వినియోగించుకుంటామన్నారు కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం చేశారు శాసనసభ భవనాలను సమర్థంగా ఉపయోగించుకుంటామన్నారు ప్రభుత్వం విద్యుత్ గంటలకు మించి ఇవ్వలేదన్నారు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని వెల్లడించారు రేపు బిఏసీ సమావేశం ఉంటుందని శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని నూతన ప్రభుత్వాన్ని దీవించాల్సింది పోయి మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తామని పేర్కొనడం సరికాదని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తా అనడం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్ర సమాజాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం మద్యానికి బానసలుగా చేసిందని జీవన్రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ముఖ్యమన్న ఆయన మద్యం దుకాణాలు తొలగించి విముక్తి కల్పిస్తామని స్పష్టం చేశారు మంత్రిగా భావిస్తారు ఆయనకు నాకు ఒక ఏంటో ముందు ఒకసారి నువ్వు ఏదైతే నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో ముందు నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకోని చెప్పి అంటున్నా నువ్వు ఏమేమి వాగ్దానం చేసినా ముందు చదువుకో ఒకసారి నెమరీసుకో అని చెప్పి అంటున్నా నువ్వేమో ఏదంటే అది వాగ్దానం చేయొచ్చు మేము ఏదైతే అమలుకు ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలో నేను ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇవాళ ఆయన ఆలోచన అంటే ఇవి ఎట్లా నడుపు చూస్తా రాజ్యం నేను నా నేను కోరుకునేది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మంచి కోరుకోవాలి ఇప్పుడు ఏమన్నా భగీరథను వినియోగించుకోవడం ప్రయత్నం చేద్దామని చెప్పాను నేను నువ్వు మంచి కోరుకోవా ప్రభుత్వానికి ఏదైతుందో వాస్తవంగా నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినవు అరవై వేల కోట్ల అప్పుతో అప్పగించబడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు లక్షల కోట్ల మించిపోయిందని చెప్పి అంటుండే కేవలం మిషన్ భగీరథని నలభై వేల కోట్లే కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష ఇరవై వేల కోట్లు నువ్వు ఎన్టీపీసీ ద్వారా ఏదైతుందో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసే పెట్టుబడులు ఇక్కడ పొందే అవకాశం ఉండేనే దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా యాదాద్రి పవర్ ప్రాజెక్టు కొత్త ముందు తీసుకుంటే అది నలభై వేలు కొట్ల భారం చేసే గాడికి అంతా చేసి నిండా ముంచి ఏదైతుందో మొత్తం రాష్ట్రం అప్పులు నెట్టి ఏ నువ్వు నడుపు రాజ్యం ఎట్లాడుతావు అని చెప్పంటే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నాయనా మాకు సామర్థ్యం ఉన్నది రంగారెడ్డి జిల్లా ప్రజలను ఫార్మాసిటీ నుంచి కాపాడగలిగామని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు సీనియర్ ఎమ్మెల్యేగా రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాన్ని పార్టీ నిర్ణయిస్తుందన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలలో మొదటిది నెరవేరింది అంటున్న మల్రెడ్డి రంగారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కొన్ని ఏళ్ల విరామం తర్వాత మళ్ళొకసారి శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు మనతో ఉన్నారు మల్రెడ్డి గారు మీరు సీనియర్ శాసనసభ్యులు మరొకసారి అడుగు పెట్టారు ఎట్లా అనిపిస్తుంది శాసనసభలో నేను గతంలో ఉన్నా ఇప్పుడు కూడా ఉన్నా ఇది ప్రజా సమస్యల మీద పోరాడడానికి ఒక వేదిక కాబట్టి మా ప్రజా సమస్యలు తీర్చడానికి ఈ వేదిక ఉంది తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తాం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ప్రజలకు మీరు ముందుగా చేసే అంశం ఏంది వాళ్ళ సమస్యలు ఏంటో మీ దృష్టిలో ఉన్నాయి దేనికి ప్రాధాన్యత ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పాము ఫార్మాసిటీ రద్దు చేసినాము ఆ ప్రాంత ప్రజలకు మేలు జరిగేటువంటి మంచి కార్యక్రమాలు తీసుకుంటాము మా ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్ని మేము ఏదైతే మొన్న ఆరు పథకాలు అనౌన్స్ చేసినామో అన్ని త్వరలో ఇంప్లిమెంట్ చేసే విధంగా పనిచేస్తాము సీనియర్ ఎమ్మెల్యేగా మంత్రి మండలిలో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది మీకున్న సమాచారం ఏంటి తప్పకుండా పార్టీ అధిష్టాన వర్గం తీసుకునేటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం తప్పకుండా రంగారెడ్డి జిల్లాలో ఎవరు లేరు కాబట్టి మల్లారెడ్డి రంగారెడ్డి ఒకడే గెలిసింది కాబట్టి తప్పకుండా మంత్రి మండలి ఉంటాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఇబ్రాహీంపట్నం ప్రజల సుదీర్ఘకాల సమస్య ఫార్మాసిటీ ఉండే ఆ ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పాము ఆ ప్రజలకు రద్దు చేసి చూపించాము వాళ్లకు విముక్తి కలిగించాము ఫార్మాసిటీ నుంచి అదేవిధంగా మంత్రివర్గ మండలిలో మరి రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరు లేరు కాబట్టి తనకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని అధిష్టానం పరిశీలిస్తే దాని కట్టుబడి ఉంటాను అది అధిష్టానం ఓ వైపు తీసుకునే నిర్ణయంగా చెప్తున్న పరిస్థితి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి కెమెరా పర్సన్ వేణుతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓయిలో ఉద్రిక్తత నెలకొంది విసి డామ్ డామ్ అంటూ నినాదాలు చేశారు ఓయీ విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలనా భవనం వద్ద విద్యార్థుల ఆందోళన నిర్వహించారు ఓయూ లైబ్రరీ నుంచి పరిపాలన భవనం వద్దకు ర్యాలీగా వచ్చిన విద్యార్థులు పరిపాలన భవనంకు ఉన్న ముళ్ల కంచెలు తొలగించాలని డిమాండ్ చేశారు ఇకనైనా ఓయూ విసి నియంతృత్వ పాలన వేడాలన్నారు పరిపాలన భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు విద్యార్థులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేశారు పోలీసులు విద్యార్థి వ్యతిరేక నియంతృత్వంగా వ్యవహరిస్తున్నట్లు ఉస్మాన్ యూనివర్సిటీ రవీందర్ యాదవ్ ని వెంటనే భద్ర చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఈ రేవంత్ రెడ్డి గారు మేము ఒకసారి యూనివర్సిటీ వైపు చూడండి ఇక్కడ నియంతృత్వ వ్యవహారాలు చేస్తుంటే ఇప్పటి

దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల పదహారుకి వాయిదా వేసింది పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్టీ కళ్యాణ్ ఛాంబర్ ఉంది డిసెంబర్ ఎనిమిదిన సాయంత్రం కిటికీ గ్రిల్స్ తొలగించి కొందరు కార్యాలయంలోకి ప్రవేశించారు అక్కడి నుంచి కీలక పత్రాలు కంప్యూటర్లలోని హార్డ్ డెస్క్ లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్చల్ చేశాయి అదే రోజు రాత్రి అక్కడ వాచ్మెన్ లక్ష్మయ్య ఆ కార్యాలయ తారాలు తీసి ఉండటం గమనించారు అనుమానం వచ్చి చూడగా లోపల ఫైళ్లు కంప్యూటర్లు బీరువాలు చిందరవందరగా కనిపించాయి మాజీ మంత్రి తలసాని ఓఎస్డి కళ్యాణ్ కంప్యూటర్ ఆపరేటర్ మోహన్ మరో ఇద్దరు ఎటువంటి అనుమతి లేకుండా కార్యాలయంలోకి ప్రవేశించారని లక్ష్మయ్య నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు సికింద్రాబాద్ పఠాన్ చెరువు మార్గంలో ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులను నడిపిస్తున్నట్లుగా ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది ఈ నెల పదిహేను నుంచి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు ఈ రూట్లో ఇరవై నాలుగు నిమిషాలకు ఒక ఏసీ మెట్రో బస్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు ఈ బస్సులు పారాడైజ్ బోయిన్పల్లి బాలానగర్ కుకట్పల్లి మీదుగా పటాన్ చేరుకు చేరుకుంటాయి ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ గ్రేటర్ వ్యాప్తంగా మెట్రో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది సికింద్రాబాద్ మార్గంలో ఎనిమిది ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులను ఈ నెల పదిహేను నుంచి ప్రారంభిస్తున్నట్లు ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు రూట్లో నిమిషాలకు ఒక ఏసీ మెట్రో గ్రీన్ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు ప్యారడైస్ బోయనపల్లి బాలనగర్ కూకట్పల్లి మీదుగా పటన్చెరుకు బస్సులు నడుపుతున్నామన్నారు సికింద్రాబాద్ నుంచి మొదటి బస్సు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు చివరి బస్సు రాత్రి ఎనిమిది ఎనిమిది గంటలకు ఇరవై నిమిషాలకు పటంచిరం నుంచి మొదటి బస్సు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు చివరి బస్సు రాత్రి పది గంటల మూడు నిమిషాలకు ఉంటుందని పేర్కొన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ఎలా అమలు చేస్తుందో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు శాసనసభ సమావేశాల సందర్భంగా స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ సమక్షంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు ఇటీవల ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో ఇతర ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయగా బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం నిరాకరించారు ఈ క్రమంలోనే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన ప్రమాణ స్వీకారం అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ వద్ద మాట్లాడారు రాష్ట్రంలో ప్రజల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు బీజేపీ తరఫున పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు గతంలో ఇచ్చిన మాటల్ని మళ్ళీ వకీకరించడమో తప్పించే ప్రయత్నం చేయడమో చేస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఊరుకునే సమస్య ఉండదని తెలియజేస్తా ఉన్నాను ప్రజల పక్షాన ప్రజల గొంతుకై భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమస్యల మీద ఖచ్చితంగా మాట్లాడడం గలుపు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ గా చేసి ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి విద్యార్థుల కోసం ఉన్నత చదువుల కోసం వారికి ఒక విద్యా కేంద్రంగా మారుస్తారని చెప్పారు దాంట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు దాని నుంచి ట్రైన్ అయ్యే విధంగా చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యే విధంగా అన్ని వర్గాల ప్రజాధికారికి ఉపయోగపడే విధంగా దాన్ని ఒక స్టడీ సెంటర్ చేస్తా అని చెప్పారు మళ్ళీ మాట మార్చి దాని యొక్క అర్జీల సెంటర్గా క్యాంప్ ఆఫీస్గా చేశారు మళ్ళీ ఈరోజు దాంట్లో ఎందుకు ఉన్నటువంటి బిల్డింగ్ని ఉప ముఖ్యమంత్రి గారికి రెసిడెన్స్గా ఇచ్చారు ఏదైనా మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని మేము కోరుతా ఉన్నాం ఆరోగ్యశ్రీ పథకంలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉండటంతో ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఒత్తిడి తెస్తామన్నారు శాసనసభ పక్షం నేతగా పార్టీ ఎవరిని నియమించినా కట్టుబడి ఉంటామంటున్న సూర్యనారాయణ గుప్తతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు మనతో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సూర్యనారాయణ గుప్తా గారు నిజామాబాద్ అర్బన్ ప్రజలు మేము ఆదరించడం పట్ల మీరు ఇచ్చిన హామీలు ఏంటి వాటిని నెరవేర్చేందుకు ఏ కార్యాచరణతో ముందుకు పోతారు తప్పకుండా మేము ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు వందకు వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తాం ఆ విశ్వాసం నాకు ఉంది దాంతోపాటు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కొత్త స్కీములు ముఖ్యంగా యువకులకు ఉపాధి కలిగించటానికి నేను ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టి వారికి ఉపాధి కల్పించే దిశగా నేను ప్రయత్నాలు చేస్తా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులని పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధికి నేను సద్వినియోగం చేస్తా ఒక పర్సెంటు ఎటువంటి కమిషన్ లేకుండా ఎటువంటి ఇల్లీగల్ ఎక్కడీ అవినీతి లేకుండా నేను నిధులని నియోజకవర్గానికి నేను ఖర్చు పెడతాను తెలియజేస్తూ దాంతోపాటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులది దారి మళ్లించకుండా దాంతోపాటు అనేక స్కీమ్లు ఆ స్కీమ్ల నుండి కూడా నేను నిధులని నా నియోజకవర్గం తీసుకొస్తాను అని నేను తెలియజేస్తాను అదేవిధంగా ప్రోటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో మీరు ప్రమాణ స్వీకారానికి విముఖత చూపించారు వ్యతిరేకించారు ఏంటి దీన్ని ఎట్లా సమర్థించారు యస్ జస్ ప్రొటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీని నియమించడం మేము పూర్తిగా వ్యక్తిరికించడం ఎందుకంటే అది కేంద్ర రాష్ట్ర మరియు మా ఎమ్మెల్యేల నిర్ణయము ముఖ్యంగా అక్బరుద్దీన్ కన్నా ఐదు ఆరుగురు మంది సీనియర్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మెజార్టీ ఎక్కువ లేకపోవడము తుమ్మితే ముక్కు ఊడిపోయే విధంగా ఉన్నది వాళ్ళని కేవలం ఎంఐఎం వాళ్ళకు మచ్చిక చేసుకోవటానికే ఆయనని నియమించడం జరిగింది మేము దాన్ని బహిష్కరించినాం ఈరోజు మేము ఎనిమిది మంది ఎమ్మెల్యేలము బీజేపీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే ఇప్పుడు శాసనసభలో మీ వ్యూహం ఎలా ఉండబోతుంది ఎట్లా అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు ఆరు గ్యారెంటీలు కావచ్చు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఎలా వ్యూహంతో వాళ్ళు ఇచ్చిన ఇచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పాటు వారు వారి మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని కూడా అమలు చేయాలని అమలు చేసే విధంగా అమలు చేసే వరకు మేము పోరాడతాం ముఖ్యంగా మొన్న రెండు ఆరు గ్యారెంటీలని వాళ్ళు ప్రారంభించడం జరిగింది దాంట్లో మహిళలకు ఉచిత బస్సు మేము దాన్ని సంతోషంగా మనం స్వీకరించినాం దాన్ని మేము సమర్థించినాం పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అది కూడా హర్షదాయకం అయినప్పటికీ దాంట్లో అధిక శాతం నిధులు కేంద్రం నుంచి వస్తూ ఉన్నాయి మోడీ గారి ఫోటో లేవు ఉండకపోవడం అనేది మేము అసెంబ్లీలో ఆ ప్రశ్నను మేము లేవలెత్తుతాం దాంతోపాటు మిగతా గ్యారెంటీలు మీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని కూడా అమలు చేసే విధంగా మేము ప్రజల పక్షాన ఉండి పోరాటానికి సిద్ధంగా ఉంది శాసనసభ నేతగా సభ మీ బీజేపీ శాసనసభ పక్ష నేతలుగా నేత కావచ్చు ఉపనేత కావచ్చు ఎప్పుడు ఎన్నిక జరగబోతుంది మీ ఎప్పటి వరకు ఎన్నిక పూర్తవుతుంది ఎవరు ఉండబోతున్నారు అది రాష్ట్ర ప్రభుత్వ మరి కేంద్ర కేంద్ర దాని నిర్ణయం ఉంటుందండి కేంద్ర పార్టీ మరి రాష్ట్ర పార్టీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితే ఓడిపోయే మొక్కు లాంటి పరిస్థితిలో ఉంది అందుకే ఎంఐఎం ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోవడానికి అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెన్ స్పీకర్ గా నియమించడం అనేది మేము తప్పు పట్టాము అక్బరుద్దీన్ ఓవైసీ కంటే ముందు ఒక ఐదు మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆయన ఎంచుకోవడం పట్ల రాజకీయ లబ్ధి ఉంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకించాము అని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటాము అలాగే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా అమలు చేసే విధంగా ఒత్తిడి చేస్తాము అలాగే ఆరోగ్యశ్రీ అనే పథకంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి మోడీ ఫోటో పెట్టేందుకు కూడా మేము పోరాడతామని కూడా నిర్జామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ వేడతో శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ కు పదిహేను మందితో కూడిన బీసీసీఐ జట్టు ప్రకటించింది అయితే ఈ జట్టులో ఇద్దరు తెలంగాణ యువకులు ఆరవెల్లి అవనీష్ రావు అదేవిధంగా మురుగన్ అభిషేక్ చోటు దక్కించుకున్నారు ప్రపంచ కప్ జట్టులో తెలంగాణ యువకులు చోటు దక్కించుకోవడంపై రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు వీరిద్దరూ కెరీర్ లో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు దక్షిణాఫ్రికాలో జరిగే అండర్ నైన్టీన్ క్రికెట్ ప్రపంచ కప్ ట్రై సిరీస్ లకు ఎంపికైనందుకు ఆరవెళ్లే అవినీష్ రావుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు ఈ యువ క్రికెటర్ రాజున్న సిరిసిల నియోజకవర్గం బిడ్డ అని కేటీఆర్ అతన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తారు హైదరాబాద్ నుంచి అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైన మరో క్రికెటర్ మురిగన్ అభిషేక్ ను కూడా కేటీఆర్ అభినందించారు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాద్ కు చెందిన మరో తెలివైన కుర్రాడు మురిగన్ అభిషేక్ ను కూడా అభినందిస్తున్నా ఈ యువకులిద్దరూ మెగా టోర్నీలో రాణించాలని కోరుకుంటున్నారని తెలిపారు కేటీఆర్ కు పాలన అనుభవం లేకనే అవాకులు చెవాకులు పలుకుతున్నారని మంత్రి పొన్నాం ప్రభాకర్ విమర్శించారు వారం కాకముందే పథకాలు అమలు కావడం లేదని అనడం సరికాదన్నారు కాంగ్రెస్ ఇప్పటికీ రెండు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు రైతు పెట్టుబడి సాయం త్వరలోనే అందిస్తామన్నారు వారం రోజులైంది వారం రోజులకే పది సంవత్సరాలు పరిపాలించాయని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు నన్ను అడిగే ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమేమి అమలైనాయి ఏమేమి కాలేదో చర్చకు అని అడుగుతా ఉన్నాం మా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలవుతా ఉన్నాయి రైతు భరోసా కూడా అకౌంట్లో పడతా ఉంది మిగతా కార్యక్రమాలన్నీ కూడా కాలపరిమితిగా వంద రోజుల సమయం నిర్ణయించడం దాని ప్రకారంగా జరుగుతాయి కడియం శ్రీగారి గారితో కూడా మీరే మాట్లాడుతున్నారని అనిపిస్తూ ఉన్నది లేకపోతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే కడియం శ్రీ గారి గారు అంటూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఉండదు కూలిపోతాయని ప్రజాస్వామ్యంగా ఎన్నికై అరవై ఐదు మంది శాసనసభ్యులతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతున్నట్టే కదా మీరు అధికారం లేకపోతే బతకారన్నట్టే కదా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ మెడికల్ కళాశాల ఆవరణలో ఘర్షణలకు కారకులైన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టరేట్ ముందు మెడికల్ విద్యార్థులు నిరసన చేపట్టారు తమపై దాడి చేసిన కాంతిని విధుల నుంచి తొలగించాలని రిమ్స్ డైరెక్టర్ను మార్చాలని మెడికల్ డిమాండ్ చేశారు కళాశాల ఆవరణలో ఇంత పెద్ద ఘర్షణపై మెడికోలు విధులను బహిష్కరించి కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు కళాశాల వద్ద ఘర్షణ చోటు చేసుకున్న రిమ్స్ డైరెక్టర్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడాన్ని తప్పు పట్టారు రిమ్స్ ఆసుపత్రిలోని వార్డుల్లో ఎలుకలు తిరుగుతున్నాయని సరైన వసతులు లేవని తాము రిమ్స్ డైరెక్టర్ ను ప్రశ్నించినందుకు బయట వ్యక్తులను తీసుకువచ్చి తమపై అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతితో కలిసి రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ అమానుషంగా దాడి చేయించారని ఆరోపించారు తమపై దాడి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతిని విధుల నుండి తొలగించాలని రిమ్స్ డైరెక్టర్ ను మార్చాలని మెడికల్ డిమాండ్ చేశారు భూ చేయాల్సిన అవసరం తనకు లేదని భారతీయ రాష్ట్ర సమితి నేత మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు సికింద్రాబాద్ సమీపంలోని మూడు చింతలపల్లి కేశవరం భూకబ్జా ఆరోపణల విషయంలో తనపై కేసు నమోదు కావడంపై ఆయన స్పందించారు భూ చేసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవస్తవం అన్నారు గిరిజనుల నలభై ఏడు ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు కొంతమంది మధ్యవర్తులు కొడుకోలు అమ్మకాల్లో ఉన్నారని గిరిజనుల భూమిని వారే కబ్జా చేసి ఉంటారని ఆరోపించారు ఈ ఘటనలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్య ఉన్నట్లు భావించడం లేదన్నారు అది నలభై ఏడు ఎకరాలు భూమి ఎస్టీలది అదేదో ఎస్టీలది అది కూడా థర్టీ ఎయిటీ అని అంటున్నారు వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామ్ రెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకి థర్టీ ఎయిట్ కింద ఏదో డబ్బులు అడిగారు వాళ్ళు ఇచ్చారు మధ్యవర్తులు కొందరు తిన్నారు అంతేగాని ఆ భూమిలో కానీ ఆ నలభై ఏడు ఎకరాలలో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు నాకు ఆ భూమిలో సంబంధం లేదు ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు వాళ్ళు చేసారు వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన నేను కూడా కోర్టు సంబంధం లేదని నేను కూడా కోర్టు తెలంగాణలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది గత కొన్ని రోజులుగా చలి మరింత పెరిగింది మరోవైపు రాబోయే మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది డిసెంబర్ పదిహేడు తర్వాత ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు రానున్న మూడు రోజుల్లో చలికి తోడు చలి గాలులు కూడా వీస్తాయని అధికారులు చెబుతున్నారు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది మరో మూడు రోజుల పాటు పగటి పూట కంటే రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని సాధారణం కంటే డిగ్రీ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నుంచి పదమూడు డిగ్రీల మధ్య నమోదు అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది మరోవైపు తెలంగాణలో పలు జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో చిన్న పిల్లలు వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుపై ఆరా తీశారు ఓఆర్ఆర్ వెంట జీవో నూట పదకొండు ప్రాంతంలో మెట్రో అలైన్మెంట్ను రూపొందించడంపై అధికారులను ప్రశ్నించారు ఇప్పటికే అక్కడ ఓఆర్ఆర్ ఉన్న నేపథ్యంలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు ఎంజీబీఎస్ ఫల చాంద్రాయనగుట్ట ఎయిర్పోర్టు మీదుగా అలైన్మెంట్ రూపొందించాలని ఆదేశించారు ఇందులో భాగంగా రెండు మార్గాలను పరిశీలించాలని సూచించారు చాంద్రాయనగుట్ట మైలార్దేవ్పల్లి జల్పల్లి విమానాశ్రయం పి సెవెన్ రోడ్డు ఒక మార్గం కాగా బార్కస్ బార్కాస్ శరీష్ శ్రీశైలం రోడ్డు మార్గాన్ని అధ్యయనం చేయాలని ఇందులో ఏది తక్కువ ఖర్చు అయితే దానికి ప్రాధాన్యం ఇచ్చి కొత్త అలైన్మెంట్ రూపొందించాలని సూచించారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నెహ్రూ కాలనీలో చర్చిని నేలమట్టం చేశారు రెవెన్యూ అధికారులు చర్చి ఇంటిపైన ఉన్న సీలను తొలగించి మరీ దారుణంగా జేసీబీ సహాయంతో ప్రార్థనలు చేసే మందిరాన్ని కూల్చడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఆలూరి రాజశేఖర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు గడవకముందే పేదల ఇండ్లతో పాటు ప్రార్థనలు చేసే మందిరాలను సైతం కూలగొడుతున్నారని ధ్వజమెత్తారు చర్చ్ పైన ఉన్నటువంటి పైకి పైకెక్కి చర్చ్ ఆ శిలువను మొత్తం కిందికి లాగి కింద వడేసి జేసీబీ తోటి చర్చిలో ఉన్నటువంటి పవిత్రమైన స్థలం దగ్గర అక్కడ కంప్లీట్ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి చర్చిను నేలమట్టం చేసిపోయినరు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఆరు రోజులకే ఇలాంటి దుశ్చర్య ఇలాంటి దారుగ్యైన పరిస్థితి ఏర్పడిందంటే మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే మందిరం గులగొట్టడం ఎంతవరకు న్యాయం ఇది మన ఎంఆర్ను ఎంఆర్నో ఆర్ఏని అడిగితే పైనుంచి మాకు కాంగ్రెస్ వాళ్ళు ప్రెజర్ చేస్తుంటారు కాంగ్రెస్ వాళ్ళు ప్రెజర్ చేసేసి మాకు ఇవన్నీ ప్రాబ్లం చేస్తారు అందుకే ఇవన్నీ గులగొడుతున్నాం అని చెప్తున్నారు గత ఆరు రోజుల సంధి భయంకరమైనటువంటి డెమాలిస్ట్ జవహర్ నగర్ జరుగుతుంది పేదలీంలు గుల కొడుతున్నారు ఎక్కడికక్కడ గుల ఉంటా కూడా మేము సపోర్ట్ చేయలేదు కానీ ఈరోజు మందిరం దగ్గరికి కూడా వచ్చి గులగొట్టడం అనేది వాళ్ళ వాళ్ళకి మేము వదిలేస్తున్నాం అది చాలా విచారకరమైన విషయం చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఇంకా నాలుగు ఇంకా ఇంకా పదిహేను రోజులైతే క్రిస్మస్ సెలబ్రేషన్ పండుగ చేసుకునే వాతావరణంలో మందిరం గులగొట్టడం వాళ్ళకి ఏం ఆనందం కలుగుతుందో మరి నాకు అర్థమైతే లేదు మరి పైనుంచి మరి ఎవరు వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నారు మందిరాలు గులగొట్టమని కాంగ్రెస్ వరుసలు కనీసం ఎప్పుడైనా తెరవండి దాదాపుగా పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏనాడు మందిరాల దగ్గరికి చర్చిల దగ్గరికి జిల్ల దగ్గరికి మధ్యతుల దగ్గరికి పోలే ఇలా చర్చలునే మీరు నేలమట్టడం చేస్తున్నారు ఇక గరీబోలో గుల కొట్టేస్తున్నారు ఇది మీరు కనీసము ప్రజలు ఒకసారి మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ప్రజల పక్షాన నిలబడండి కానీ ఈ విధంగా ఇంత దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది అనేసి నిన్ను ఊహించలేదు చాలా ఇది మేము విచారం వ్యక్తం చేస్తున్నాము ఇలా అయినా కానీ ఇలా ఫ్యామిలీకి ఎవరండి భద్రత కుటుంబ దాదాపుగా ఎనభై నుంచి తొంభై మంది రోజు ఆరాధన చేసిన వాళ్ళకు దిక్కు దీవన లేకుండా అయిపోయింది ఇలా ఇలా కింద ఇలా పండుగ క్రిస్మస్ పండుగ ఇలా నేల మీద బయట చర్చిలో కాకుండా ఊలిపోయిన చర్చి ముందు ఇలా వాళ్ళ పండుగ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన దాదాపు వారం గడుస్తున్న ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోలేదు ప్రభుత్వం మారిన సందర్భంలో కొత్త సీఎంను అధికారులు మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ కావడంతో స్మితా సబర్వాల్ తీరుపై సర్వత్రా చర్చ మొదలైంది ఈ క్రమంలో ఆమె డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారని ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి కొత్త ఛాలెంజ్ కు సిద్ధమంటూ ఇటీవల ఆమె చేసిన పోస్ట్ మరింత సంచలనానికి దారితీసింది ఏపీలో స్మిత ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు తాను సెంట్రల్ సర్వీస్ లకు డిప్యూటేషన్ పై వెళ్తున్నారంటూ కొన్ని మీడియా ఛానళ్లు ఫేక్ న్యూస్ ప్రసారం చేశాయని ఆమె స్పష్టం చేశారు ఇవన్నీ నిరాధారం అని పేర్కొన్నారు తెలంగాణ కేడర్ కు చెందిన ఐఏఎస్ గా తాను రాష్ట్రంలోని కొనసాగుతానని ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు తెలంగాణలో విధి నిర్వహణ తనకెంతో గర్వకారణమని పేర్కొన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు తెలంగాణ నీటి శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె మిషన్ భగీరథ కాళేశ్వరం వంటి పథకాలను పర్యవేక్షించారు